గుంటూరు జిల్లా మండల కేంద్రమైన పెదకూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్వాక్రా మహిళలకు బుధవారం సభ నిర్వహించారు. ఈ సభలో పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడి ఉన్న డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ అంచెలంచెలుగా చేయడం జరుగుతుందని శ్రీధర్ తెలిపారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. ఈ రోజు 43,332 మంది డ్వాక్రా మహిళలకు 34,66,56,000 రూపాయల పసుపు కుంకుమ పథకం కింద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆర్తిమాల రమేష్, ఎంపీపీ శివమ్మ, జెడ్పీటీసీ మస్తాన్, వేణుగుంట రాణి, వేపూరి నాగేశ్వరరావు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఐదు మండలాలకు చెందినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి మండల నాయకులు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా మన పెద్దవారు వద్దులంటే మన శాసనసభ్యులు దయచేసి కూర్చోవాలన్నాడు. చంద్రన్న పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీ పెదగూరపాడు నియోజకవర్గ అవకాశాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, మంచి వ్యక్తి సభ్యులు వెలుగు చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఈ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పెదకూరపాడు మండల అధ్యక్షురాలు పాటిపండ శివమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఐదు మండలాల సిబ్బంది ఏపీఎంలు, సీసీలు అందరూ కూడా, ఎంఎస్సీసీలు మన గౌరవంలో ఎంఎస్సీసీలు 2 లక్షల రూపాయలు ఉపయోగించండి. ఎమ్మెల్యే గారి ద్వారా ఉప్పలపాటి వెంకటరామరాజు గారికి ఈ రోజు భూమా మిత్రులను అందరికీ కుటుంబంలో చనిపోతే పెద్దలు, ముందున్నటువంటి సంఘ సభ్యులు వెలుగు చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. మరి మనం పొద్దున్నే 12 గంటలకు కూడా మరి చాలా చాలా ఓర్పు ఒక తెలుగుదేశం పార్టీ అంటేనే అందరూ అన్ని సబ్జెక్టుల మీద కూడా మరి మనమంతా కూడా పొద్దు నుంచి కూడా పాపం మేము వెళ్ళాలి అన్న ఉద్దేశం మీద ఉన్నారు. కాబట్టి మన తెలుసుకొని మన సమస్యలు నాయకుడు ఎవరంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారే అని నేను ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నా. మరి ఏదంతా అక్కలకి చెల్లెలకి పెద్దవాళ్ళకి ఈడే వాళ్ళకి అందరికీ కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం పొద్దున్నే 12 గంటలకు కూడా మరి చాలా చాలా ఓర్పు ఒక తెలియజేసే మాటలు చెప్పి కళ్ళబుల్ల మాటలు చెప్పి ఏదో బోటుకు మాటలు చెప్పే పార్టీ కాదు ఈ పార్టీ. ఒక నిజాతీ గల పార్టీ ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారే ఒక నిజాతీ. మరి మనమంతా కూడా పొద్దు నుంచి కూడా పాపం మేము వెళ్ళాలి అన్న ఉద్దేశం మీద ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో మన ఆడపడుచులకి ఒక అండదండగా ఉంటున్నాడంటే మరి భగవంతుడు మనకి దేవుడు కథ కూడా దగ్గరకు తీసుకొని మన సమస్యలు నాయకుడు ఎవరంటే మన నియోజకవర్గం
ఎమ్మెల్యే కొమ్మలపాటి సేదర్ గారే అని నేను ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నా. మరి ఏదన్నా కానీ ఒక పని జరిగిందంటే ఆయన ఆయన దృష్టిలో పడిందంటే ఆ సమస్య అయిందా కూడా నాయకులు కానీ. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కడా తీసుకోరు అనే దాని మీద అన్ని రంగాల్లోనూ బాధ్యతని ఇచ్చిన మహానేత చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఒకసారి ఆలోచిస్తే మనం అందరం అనుకున్నాం రుణమాఫీ చేస్తాం, మహిళల రుణమాఫీ చేస్తాం సంఘాల్లో అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. నేను కూడా చెప్పాను, వాస్తవాల్లోకి వెళితే ఈరోజు రుణమాఫీ చేస్తే మన నియోజకవర్గంలో 7,44,00,000 రూపాయలు ఇస్తే ఈచుల మాట నిలబెట్టుకున్నట్లు ఏది. కానీ ఆర్థిక సమతుల్యతను పెంచాలి, మా మహిళా సోదరి మహిళలకి ప్రతి సభ్యురాలకి చేయూతనివ్వాలి. ఇందాక అందరూ చెప్పారు రాష్ట్రం ఆర్థికంగా ఎరగబడినా విడిపోయినా అప్పుల్లో ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనే ఒక ఆలోచనతో 2 విడతలుగా అయిని 3 విడతలుగా అయిని ఈరోజు రుణ విముక్తి చేస్తే 7,44,00,000 రూపాయలు ఇవ్వాల్సింది. పసుపు కుంకుమ కింద 47,00,000 రూపాయలు ఈరోజు నా ఆడపడుచులకు వచ్చింది అంటే ఒక అన్నగా ఒక తమ్ముడుగా నీకంటే నేను ఎక్కువగా ఆనందపడుతున్నాను. వడ్డీతో ఇంకా నేను వెళుతున్నాను తిరుగుతున్నాను అన్న మిగిలింది 2,000 రూపాయలు ఉంది, దాని పరిస్థితి ఏందని అడుగుతున్నారు. రేపు దసరాకి ఆ 2,000 రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మీరు గమనించుకోవాలి. పెదకూరుపాడు నియోజకవర్గం ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన మండలాలు ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది కూడా ఒకటి గమనించాలి. కానీ ఒకటే నేను సంతోషపడతాను, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనలాంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ప్రత్యేకించి తెలుగింటి ఆడపడుచులకి చేయూతనివ్వాలి అనే ఒక ముఖ్య ఆలోచనతో ఆ రోజు డ్వాక్రా సంఘాలని ప్రవేశపెట్టడం అనేది మహిళలు కడుపు ముందుకేయడానికి శ్రీకారం చుట్టింది అనేది మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుండి మహిళల్లో కొన్ని చైతన్యం, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈరోజు మన నియోజకవర్గంలో 45,000 మంది వరకు మహిళా సోదరి మహిళలు డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు అంటే ఇంతకంటే ఆనందం ఉంటుందా అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచిస్తే మనందరికీ ఏదో చెప్పి ఏదో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే గణేష్ మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా మన ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఒకసారి మాట్లాడుతూ గతంలో 5 సంవత్సరాల్లో 134 కోట్ల రూపాయలు మరి సాకారం అనేది ఇస్తే అదే బ్యాంక్ లిక్విడ్. ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో ఇప్పటికే 300 కోట్ల రూపాయలు మనం ఇచ్చినందుకు
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత